హలో హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు గౌరవ్ యూట్యూబ్ ఛానల్. సో ఇది సెకండ్ డే అంటే ఇది షో డే అనమాట. సో ప్రిపేర్ అవుతున్నాము. ఫస్ట్ అయితే మీల్ చేసుకుంటున్నాడు. నేనేం చేస్తున్నానంటే ఇది నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మీల్ తినేస్తున్నా. దీని సైమల్టేనియస్గా ఆఫ్టర్నూన్ కూడా ఓట్ మీలే తయారు చేసుకుంటాను అనమాట. తయారు చేసుకొని పోవాలా, ఇంకొక అర్ధ గంట ఉంటే స్టార్ట్ అవుతాం. ఇక్కడ ఆల్రెడీ వీడు ఏమో చేస్తున్నాడు, వాడు వాళ్ళు నవ్వుకుంటూ వస్తున్నాడు. నీ దాని నుంచి వస్తాడు. చూడు ఇదే మన హెయిర్ స్టైల్. ఎట్లా చూడు హెయిర్ స్టైల్, రీసెంట్ హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ సెట్ చేయాలి, మస్తు వచ్చిందన్నా ఈసారి. సరే చూడు, కండిషన్ ఒక రేంజ్ లో ఉంది మనకి. ఫుల్ అయినా వాడు ఆల్రెడీ, ఇప్పుడు ఇంకేం లేదు. మళ్ళీ ఇంకా చేసి తగ్గిస్తే వాడిది సరుకు చూపిస్తాడు మీకు. మీరు ఆల్రెడీ దొంగడు చూడండి. ఏమేమో చాక్లెట్లు పెట్టుకున్నాడు. మళ్ళా అది ఇది మెయిన్, ఇది మంచిగా స్వీట్ బాక్స్ తెచ్చి పెట్టుకున్నాడు. అలా గెలుస్తావా? అలా గెలిచినాక తీపి చేసుకోవాలి. ఆ తీపి కాదు, పై నుంచి కింది దాకా తీపి చేస్తావు. మనం మంచి షాప్ లో పోయి తెచ్చుకొచ్చుకున్నాడు అబ్బా, స్వీట్ షాప్ లో పోయి. ఏదన్నా ఇది ఇది ఏం వాడతారా? ఇది తినాలే. ఏందన్నా మీరు? సరే మరి రెడీ అయితే తొందర పోదాంపా. నేను కూడా స్నానం చేసేసి దెన్ అయిపోయిన తర్వాత శివన్న కూడా వచ్చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో వెనుక అయితే స్టార్ట్ అయిపోతాం. ఇందాక కౌశిక్ ఫోన్ చేసినాడు. కౌశిక్ కూడా జాయిన్ అయిపోతారంట, ఆడికి వచ్చేస్తాడంట. సో అందరం ఆడికి పోయి ఈరోజు మంచి కాంపిటీషన్. ఇప్పుడే స్నానం కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. ఇదిగో మనం మీల్ స్టార్ట్ చేస్తున్నా. మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్లో మీల్ అయిపోగొట్టేసుకొని దెన్ రెడీ అయిపోయి ఎప్పుడు ఏదైనా వస్తాను ఒకటి రెడీ అయిపోయి జిమ్ కదా, రెడీ అయిపోయి జిమ్ కదా వస్తుంది. రెడీ అయిపోయి జిమ్ కాదు, ఇప్పుడు వెనుక వెళ్ళాలన్నమాట. అదో ఇది మన టైర్. ఈరోజు కొద్దిగా కోచ్ కదా, కొద్దిగా నాన్న అధికం పడకుండా చిరిగిపోయిన ప్యాంట్ అట్లాంటివి క్యాడ్ వేసుకోకుండా కొంచెం మంచిగా వేసుకున్నాం అనమాట. కానీ ఏం వేసుకున్నా ఏం వేసుకోకుండా ఏం వర్కౌట్ కూడా చేయాలి అసలు. నిన్న ఈరోజు కూడా వర్కౌట్ కూడా కాలైనట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు పైన సార్ అడుగుతున్నాడు శివన్న. ఆల్రెడీ అడిగి తెలిపినాడు స్టేజ్ దగ్గరికి. మనం ఇప్పుడు పోయి అదిగో నందబ్రో వచ్చినాడు. నందబ్రో కాల్ తీసేసుకొని అక్కడ నుంచి కండిషన్ అడుగుతాడు. సో స్టార్ట్ అయినా వీడికి శంషాబాద్ లో కన్వెక్షన్ హాల్కి యాడికిన పండుగ స్టార్ట్ అయింది. ఏ లేరా థై, కిడ్నీలు అమ్ముదామా? అనేది బూతులు తిట్టవేందిరా. ఏ వీళ్ళంతా గలీజ్ వాళ్ళంతా స్క్రాప్ బ్యాచ్. మనలాగా మన బూతులు అన్ని మనం బూతులు అవన్నీ తిట్టాం అనమాట. అదిగో నందబ్రో ఉన్నాడు పక్కన. అనకలయ్యో తెలుసా వీళ్ళు? కర్నూలు బ్లాగ్ చూసింటే అర్థం ఏంటది? నవాన్ కృష్ణ ఇది కూడా తెలుసు కదా వీడు. వీడు ఇంకా నాటకాలు పడతాడు. వీడు మొల్ల మొన్న చెప్తున్నాడు, నా బ్లాగ్ తీసా కదా, నా కటింగ్ చేయించుకొచ్చుకున్నాడు అదే అని. అప్రీతి కానీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, పండుగ కానీ ఫ్యాన్స్, డెమోన్ కానీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోకి అయితే ఖచ్చితంగా కమెంట్ పెట్టండి, చూద్దాం ఏం పెడతారో. సో ఇప్పుడు ఆడికి పోదాం. అందరం వెయిట్ చేస్తాడు, నాకు తెలిసి శివాన్ అందరు వెయిట్ చేస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. చాలా లేట్గా అంటే నేనే కొంచెం అతికం పడినా ఫోటోలు తీసుకోడానికి, సోకలేక దానికి దీనికి. వీళ్ళందరూ వచ్చేసినారు, అడవే కలుపుతాం. మొత్తం అడ్వాన్స్ ఉంటాడు. ఇప్పుడే అడగో ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్కి వచ్చినాం. చూడండి ఎట్లుందో కథ, అంత గట్టిగా రెడీ చేసినారు. ఇప్పుడు లోపలికి పోయేసి ఈశ్వర్ గారికి ఈశ్వర్ పోదాం పా, లోపల లోపల పోదాం పా. వచ్చాడు ఈనాడు. నెక్స్ట్ వాడికి కింద మీద ప్యాక్ అవుతుంటది కదా, బ్లాక్ అవుతుంది. శివర్ అవుతున్నాడు, ఫుడ్ నుంచి ఫుడ్ లేదు, ఏం లేదు. లోపలికి పోయి కాంపిటీషన్కి రెడీ కావాలా. ఎందుకు అత ఏందని శివన్న లోపలనే ఉన్నాడంట. సో లోపలికి పోయి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే అదిగో స్టేజ్ దగ్గరకు వచ్చినాము. ఎట్లుంది చూడండి, క్రేజీ ఉంది కదా. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా వచ్చారు పిల్లలందరూ, వచ్చారు లోపల బ్యాక్ సైడ్ దగ్గర వచ్చారు.
వాళ్ళు కూడా చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. సో అదిగో అక్కడ జరుగుతూ ఉంది, అక్కడ పోజింగ్ చేయబడ్డారు, కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదో అందరూ బ్యాక్ ఎందుకు మన అతను సుమారు ఈయన మన అతను ఆడమంతరంటే ఆడవాళ్ళు. సో ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో తెలిసి వాళ్ళందరూ వెనకాల పోజింగ్ వెళ్ళారనమాట, సారీ ట్యానింగ్కి వెళ్ళారనమాట. సో నేను ఇడున్న ఇడుండి మన అతిథుల దగ్గర అంతా, సో నేను ఇడున్న మన అతిథుల దగ్గర మొత్తం అంతా చూసుకుంటాం అనమాట. సో వాళ్ళకి ఎట్లా జరుగుతుంది ఏంది కదా అని వీడు వీడు వీడుగా మన క్లయింటే కొంత కొంత టెన్షన్ టెన్షన్ ఉంది. ఇక్కడ ఈశ్వర్ గారు పోజింగ్ చేస్తున్నాడు. కండిషన్ ఏదో ఒక్కటి మనది క్రేజీ ఉంది. ఈ పిల్లడు మన పిల్లడే, ఈ పిల్లడు మన పిల్లడే, ఈ పిల్లడు కూడా మన పిల్లడే, ఆ పిల్లడు అందరూ మన పిల్లలందరూ మన అధ్యక్ష అనమాట. వాడు ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ వాడిదే ఉంది, వాడు పర్ఫామ్ చేస్తున్నాడు, వీడు పర్ఫామ్ చేస్తున్నాడు, చూడండి ఎట్లుందో.
లొకేషన్ సో ఈయన ఇక శివన్న అని చెప్పేసి ఆయన నెక్స్ట్ క్లాస్ ఉంది అనమాట. ఈడు దొంగోడు, వీడు వాణి కంటే దొంగోడు, పొద్దుమోకులు పొద్దుమోకులు ఏంటి స్టేజ్ పోజింగ్ చేస్తా రేటే కట్ చేస్తా. అథ్లెట్స్ అనమాట, అది అబ్బాయి బైసెప్ చేస్తున్నాడు, ట్రైసెప్ చేస్తున్నాడు. కమాండ్ కమాండర్ కమాండర్ మంచి పంపు చేయండి. Turn to the right, facing the front, please.
Gentlemen, judges are happy, which means it's time for a pose down. Bring it forward, boys. Boys, we're going to push you all the way to the back. Back yellow line, please. We're going to call forward the top five. Men's fitness model, juniors, 23 years of age or under. Look at the quality, ladies and gentlemen. The posing, the transitions. And men's fitness model is all about that V-taper, presentation, condition, symmetry. Who would you put on the front page of a fitness magazine? All right, number 140, come forward, please. Number 141, come forward, please. Number 124, come forward, please. Number 103, come forward, please. And number 142, come forward, please. And there we have your top five. Congratulations to the gentleman in the back. Down for one. In fifth place, number 141, John. Well done, well done, John. In fourth place, number 103, Bowen. Your top three. In third place, number 140, Dejash. In second place, number 142, Hosha. And your next fitness junior champion is number 124, Israel. And it appears the crowd has gone wild. All right, boys, holding that pose, hold that pose, boys, front pose. All right, we've got the thumbs up from Darren. Gentlemen, you can climb off stage to the right hand side. అట్లా అట్లా చేసి వీడు కొడుకు దొంగ కొడుకు ప్రోగాడు కొట్టాడు కదా వాడి చేతిలో ప్రోగాడు రా.
మమ్మీ వాళ్ళు ఏడున్నారు, నేను అడుగుతాను, అమ్మ ఏడుందని చెప్పి ఇక్కడ ఇక్కడ అన్నది. మైక్ అన్న దగ్గర ఉంది, అన్న దగ్గర చాలా ఎక్కువ మీకు తెలుసు. ఆయన లేకపోతే నేను ఇంటి బాడీ బిల్డింగ్ కాదు, కాంపిటీషన్స్ కాదు, అసలు తల్లి లేదు కాదు. ఆయన అట్లనే అంటాడు కానీ ఆయన ఆయన అట్లాంటిది. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఇనిషియల్ స్టేజ్ లో డిసెంబర్ డబ్బులు లేకపోతే అట్లనే పెట్టాను. చాలా సార్లు ఎత్తున్నాను ఎందుకెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ వరకు మా మమ్మీ వాళ్ళు నమ్మి శివన దగ్గర పెట్టేసిన అనమాట. మొత్తం ఇక నాకు కూడా ఫోన్ చేయదు అప్పుడప్పుడు కానీ శివన్న ఫోన్ చేసి కంపల్సరీ కరోనా ఫోన్ చేసి కరోనా ఎట్లున్నా అనేది లిటరల్లీ నాకు బ్రదర్స్ ఉన్నారు అని అంటే ఇక వీలే అనమాట. ఇంకా నాకు బయట అయితే బ్రదర్స్ ఏం లేదు, చాలా మంది బ్రదర్స్ అని అంటే ఇక వీళ్ళ తర్వాత శివన్న ప్రోకాడిస్తాను. ప్రోకాడు ఫస్ట్ టైం అది
అదే ఇది పెట్టుకొని వర్క్ చేస్తా. ఇప్పుడైతే లిటరలీ ఈసారి మనం కంపల్సరీ ఇంటర్నేషనల్ వెళ్ళాలి, కంపల్సరీ బాలి కానీ ఏది కానీ కంపల్సరీ పోవాలి. బ్యాంకాక్ బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఎవరు పోతున్నారు? బ్యాంకాక్ ఏ అథ్లీట్ తీసుకోబోతున్నావు? ఇంటర్నేషనల్ ప్రో ఏ అథ్లీట్ తీసుకోబోతున్నావు? ఇంకా ఇంకేమండి, ఎవరు ప్రో వస్తే వాళ్ళని తీసుకోవాలి. ఇక వీడి ప్రో సెడీడో, వీడి ప్రో సెడీడో, ఎవరు ప్రో రాని వాడిని తీసుకెళ్తా నేను కంపల్సరీ. బాలి 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 అయినా ఏదైనా దుబాయ్ ఇంటర్నేషనల్ షో ఆడబోతున్నాము. దానికన్నా ముందు అల్లు ఆడబోతుండ్రు ఇంటర్నేషనల్. కాదు ఈ ప్రో కోడ్ కావాలంటే ముందు రీల్ సేవ్ చేసుకోండి. చెప్పు 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 వాడు చెప్తాడు. ఇప్పుడు ప్రో కార్డ్ రావాలంటే మీరు కూడా ఇలా ప్రో కోడ్ కావాలా? మీరు కూడా ఈశ్వర్ బోలే గారి లెక్క ప్రో కార్డ్ కూడా విరుద్ధంగా ఈ రిలీజ్ సేవ్ చేసుకోండి. అమ్మ అంటే చిల్లరలు ఉన్నారు, మనమే ప్రొఫెషనల్. ఈయన నోట్లు ప్రొఫెషనల్.